కడుపు నొప్పులు వచ్చిందండి. కడుపు నొప్పుల్లో వస్తే ఉదయం పూట ఆర్ఎంపీ డాక్టర్ రెండు ఇంజక్షన్ చేశాడు. ఆ నైట్ వెళ్ళం 35 ఏళ్ల క్రితం, ఇప్పుడు రిపీటింగ్ అయిందండి. మా ఫ్రెండ్ వాళ్ళు మా అత్తగారికి వాళ్ళ చుట్టాలకు ఎవరు వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ముందు తీసుకెళ్లారు. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం వచ్చారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, పేషెంట్ కి ప్రాబ్లం ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? హరిబాబు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? గుంటూరు అండి. పేషెంట్? లక్ష్మణ్ రావు, మా నాన్నగారు అండి. ఓకే సార్. వయసు ఎంత ఉంటుంది? 56. ప్రాబ్లం ఏంటండి? పెద్ద పేగు క్యాన్సర్ అన్నారు. ఎలా వచ్చింది అనుకుంటున్నారు సార్ ఆ ప్రాబ్లం? అక్కడ మా నాన్నకి 35 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేశారంటండి, దానివల్ల తేడా వచ్చింది అని అంటున్నారు. ఆ ఆపరేషన్లో 35 ఏళ్ల క్రితం, ఇప్పుడు రిపీటింగ్ అయిందంట. అదండి సార్. ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉందా ఈ ప్రాబ్లమ్? మాకు ఎవరికి లేదండి ఫ్యామిలీలో. అంటే పేషెంట్ కి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా సార్? ఏ అలవాటు లేవండి. ఓకే. ఇప్పుడు డాక్టర్ గారితో మీరు మాట్లాడారు కదా, ఏమన్నారు ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత డాక్టర్ గారు? నయం అయిపోద్ది, ఒక 5-6 నెలలు వాడితే నయం అయిపోద్ది మా మందు అని అన్నారు. ఓకే. మరి ఇప్పుడు పేషెంట్ ఫుడ్ తీసుకోగలుగుతున్నారా సార్? తీసుకోగలుగుతున్నారు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఫుడ్ డైట్ ఎలా అనేది చెప్పారు మీకు డాక్టర్ గారు? ఉదయం సాయంత్రం బయట ఫుడ్స్లు కానీ అన్ని, షుగర్ ఉందండి, షుగర్ లేకుండా ఏమైనా తీసుకుని ఫుడ్ ఎక్కువ తినాలన్నాడండి. అదే సార్. ఎలాంటి ఇబ్బంది వల్ల మీరు క్యాన్సర్ టెస్ట్ చేయించారు? కడుపు నొప్పులు వచ్చిందండి. కడుపు నొప్పుల్లో వస్తే ఉదయం పూట వ్యవసాయం పని చేస్తాం, కడుపు నొప్పుల్లో వచ్చింది. కడుపు నొప్పుల్లో వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆర్ఎంపీ డాక్టర్ రెండు ఇంజక్షన్ చేశాడు. ఆ నైట్ ఎలా ఉంటే తగ్గలేదు, 10 రోజులు అయింది కడిసినా నొప్పి తగ్గట్లా. సార్ కీమోలు రేడియేషన్ ఏమైనా పెట్టించారు? పెట్టించాం, 4 పెట్టించాం. ఎప్పటి నుంచి ఉంది సార్ పేషెంట్ కి ప్రాబ్లం అసలు? నెల 45 రోజులండి. ఓకే సార్. ఇప్పుడు ఎన్ని రోజులకు మీకు మందులు రాసి ఇచ్చారు? నెల 45 రోజులు ఇచ్చారండి మందులు. ఎన్ని నెలలు కంప్లీట్ గా వాడాలి అన్నారు? 6-7 నెలలు మినిమం. సార్ తీసుకున్నారా మెడిసిన్? తీసుకున్నారండి. సార్ ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి? మా ఫ్రెండ్ వాళ్ళు మా అత్తగారికి వాళ్ళ చుట్టాలకు ఎవరు వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ముందు తీసుకెళ్లారు. 2 నెలల మటు తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఉపదేశం బాగుంది. ఓకే. వాళ్ళ ద్వారా మాకు తెలుసుకున్నామండి. ఓకే సార్. మీ పేషెంట్ కి తొందరగా క్యూర్ అయిపోవాలని కోరుకుంటూ నెక్స్ట్ స్టూడియోలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ.